ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయ్యున్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొనియున్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరుయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇజ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణలశునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.